కళల్లో కానీ తన ఒక సబ్జెక్ట్ చెప్పడంలో కానీ తనకున్న తపన కానీ అవుట్పుట్ తీసుకురావడానికి దేనికి కాంప్రమైజ్ కాకుండా ఎంత ఖర్చైనా సరే భరించడానికి సిద్ధపడి అది ఒక షార్ట్ ఫిల్మ్కి మీరు చూసే ఉంటారు ఫస్ట్ అటెంప్ట్ బట్ ఈవెన్ దెన్ ఒక పెద్ద డైరెక్టర్లు చేసే రేంజ్లో ఆల్మోస్ట్ ఆర్ఆర్ కానివ్వండి ఆ షార్ట్స్ టేకింగ్ కానివ్వండి తర్వాత ఆ కెమెరాను ఉపయోగించే విషయంలో ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా ఒకసారి నాకు సుకుమార్ గారు గుర్తొచ్చేవారు ఎందుకంటే చేసిందే చేసి చెప్పేవాడు కాదు చేసి వన్స్ అగైన్ చేసి వన్స్ అగైన్ వన్స్ అగైన్ నేను ఆయనతో ఒక సినిమాలో పనిచేశాను ఏమిటని చెప్పేవారు కాదు కానీ చేయి 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 అనేవారు ఆయనకి కరెక్ట్ అని ఇది వచ్చేంతవరకు ఆయన ఇదేవారు కాదు ఆ క్వాలిటీ అబ్బాయిలో నాకు అనిపించింది అంతేకాకుండా నేను డైరెక్టర్ని ఏదో బిల్డప్లు అలాంటివి ఏమి లేకుండా సామాన్యంగా మిగిలిన వాళ్ళు భోజనం చేసినా చెప్పిన తన భోజనం కూడా చేయకుండా ఆ వర్క్ మీదే మొత్తం కాన్సన్ట్రేట్ చేసి ఆ అవుట్పుట్ వచ్చేటప్పుడు ఒకవేళ ఫైనాన్షియల్గా ప్రాబ్లం సరిపోకపోతే అప్పటికి అది ఆఫ్ చేసి మళ్ళా ఫండ్స్ కూడబెట్టుకొని తనకు కావాల్సిన విధంగా మొత్తానికి అవుట్పుట్ తీసుకురావడానికి ప్రయత్నం చేయడానికి అది ఒక బిగినర్గా ఉంటూ అంత శ్రమ పడ్డం అన్నది ఆ అబ్బాయిలు ఉన్నటువంటి ఆ తృష్ణ ఆ కమిట్మెంటు ఆ జీల్ ఉంటుంది చేసి తీరాలి అని అది అబ్బాయిలో ఉంది కాబట్టి డెఫినెట్గా ఇలాంటి వాళ్ళు మనకి ఇండస్ట్రీలో చాలా అవసరం వీళ్ళు మన ఇండస్ట్రీని ఏదో ఒక రేంజ్కి తీసుకెళ్తారు ఆ రేంజ్కి వెళ్ళాలని కోరుకుంటూ శ్రవణ్ని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నాను బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఎవరు ఇచ్చారో కానీ ఐ థింక్ ఇట్స్ వెరీ చాలా చాలా బాగుంది యాక్చువల్లీ ఎందుకంటే వాయిస్ హీరోకి ఎలాగో వాయిస్ లేదు కాబట్టి వాయిసే సినిమాని మొత్తాన్ని తీసుకెళ్ళింది అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అండ్ మీరు ఐ థింక్ నేను ఆశీష్ అదే మాట్లాడుకున్నాం ఐ థింక్ ఇట్స్ ఫ్లై కెమెరా రైట్ యా టెక్నికలీ ఇట్స్ వెరీ అడ్వాన్స్డ్గా ఉంది ఇట్స్ వెరీ గ్రేట్ అండ్ అఫ్ కోర్స్ సార్ ఆల్వేస్ మేమంతా ఎప్పుడు కలుస్తూనే ఉంటాం ఆయన కనిపించగానే ఇంట్లో గురించి కనిపించినట్టు అనిపించింది ఇట్స్ రియలీ గ్రేట్